మంచిర్యాల జిల్లా మందమరి మండలం వెంకటపు గ్రామంలో జరిగినటువంటి ఆరుగురు సజీవ దహనం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గాక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అక్రమ సంబంధమే కారణంగా ఈ ఆరుగురి సజీవ దహనాలు జరిగాయని పోలీసులు ఆ కొండంలో విచారణ ప్రారంభిస్తున్నారు. ప్రస్తమనం గుడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే మాసు శివయ్యకు సంబంధించినటువంటి ఇల్లు అగ్ని కి ఆహుతి పూర్తిగా కాలిపోయిందో ఆ ఇంటి యొక్క పరిసరాలను చూస్తున్నాము. ఇది కంప్లీట్ గా మూడు గదులు ఉన్నటువంటి ఇల్లు, ఇది మధ్యలో ఉన్నటువంటి రూమ్ ఇది. సో కంప్లీట్ గా కూడా రాత్రి 12:30 జరిగినటువంటి ప్రమాదంలో ఈ ఇల్లు పూర్తిగా కూడా కాలిపోయింది. దీనికి సంబంధించినటువంటి బీరువాలో ఉన్నటువంటి వస్తువులు, బట్టలు గాని ఇతర పెట్టుకున్నటువంటి వస్తువులు కూడా అన్ని పూర్తిగా కాలిపోయాయి. ఇది ఫైల్స్ ఉన్నాయి, ఇది పట్టు చీరగా కనిపిస్తుంది. ఎందుకంటే పట్టు చీరలో పట్టు ఉంటుంది కాబట్టి అది కాలిపోకుండా కొంచెం పట్టు అలానే ఉంది. కింద ఇక్కడ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ ఆరోగ్యం కోసం ఉపయోగించుకునేటువంటి టాబ్లెట్స్ కూడా పూర్తిగా కాలిపోయాయి. ఇవి చూస్తే బుక్స్ లాగా కనిపిస్తున్నాయి, పేపర్స్ లాగా కనిపిస్తున్నాయి. బట్టలు ఉన్నాయి, బట్టలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఇంట్లో ఒక వస్తువు అని కాకుండా అన్ని వస్తువులు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయాయి. ఇదంతా కూడా కిచెన్ రూమ్ లో ఉన్నటువంటి వస్తువులు కూడా పూర్తిగా కాలిపోయాయి. అటు ఇనుముకు సంబంధించిన, అల్యూమినియంకి సంబంధించినటువంటి పాత్రలతో పాటు వంట పాత్రలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. వివాహేతర సంబంధము, అక్రమ సంబంధము కారణంగానే ఆరుగురిని సజీవ దహనం జరిగినట్టుగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ దిశగా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మొదటగా ప్రమాదం జరిగింది, షార్ట్ సర్క్యూట్ తోటే ప్రమాదం జరిగినట్టుగా భావించిన పోలీసులు తర్వాత వాళ్ళ అనుమానాలు, తమకు సంబంధించినటువంటి ఆధారాల నేపథ్యంలో విచారణ కూడా వేగవంతం చేశారు. ఇది ఈ కలప కూడా పూర్తిగా కాలిపోయింది. దీని పక్కన ఉన్నటువంటి కలపలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. దీనిపైన కింద పడినటువంటి ఇలాంటి ఇల్లు, ఇది గుణపెంకల ఇల్లు. ఈ గుణపెంకల ఇల్లు కూడా పూర్తిగా కూలిపోయింది. గుణపెంకలు కూడా ఇల్లు మొత్తం పడిపోయాయి. సో ఈ రూమ్ లో ఒక మూడు డెడ్ బాడీలు, ఆ రూమ్ లో ఒక మూడు డెడ్ బాడీలు పోలీసులు గుర్తించారు. కిందనే డెడ్ బాడీలు కూడా పడిపోయి ఉన్నాయి. మంచాల్లో పడుకున్నటువంటి వాళ్లకు మంచాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. నామరూపాలు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి సంఘటన. ఇల్లు కంప్లీట్ గా కూలిపోయింది. ఒక సిమెంట్ గోడలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఇది దేవుని రూము, ఇక్కడ దేవుని పటాలు ఉండేవి మనకు చూస్తే కనిపిస్తుంది. దీపాలకు ఉపయోగించేటువంటి దీపాలు ఉన్నాయి, అలానే గంట ఉంది, రాగి చెంబులు ఉన్నాయి, ఇంకా మిగతా పూజకు ఉపయోగించినటువంటి సామాన్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ ఫోటోలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఎందుకంటే ఆరుగురు ఒకే రోజు రాత్రి పూర్తి స్థాయిలో చెలరేగినటువంటి మంటల్లో వీరు మరణించారు. ఈ విషయము, ఈ సంఘటన కూడా పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది. అర్ధరాత్రి 12:30 నుంచి 1 గంట వరకు ఇదే ఇల్లు భగభగమని మండింది. పూర్తి స్థాయిలో ఒకేసారి మంటలు పైకి ఎగిసిపడ్డాయి. ఇంట్లో ఉన్నటువంటి ఆరుగురు, మాసు శివయ్య, అతని భార్య రాజలక్ష్మి, వారి ఇంటికి వచ్చినటువంటి చుట్టమైన మౌనిక, వారి ఇద్దరు పిల్లలతో పాటు ఇదే ఇంట్లో ఉంటున్నటువంటి శాంతయ్య, ఆరుగురు కంప్లీట్ గా అగ్నికి ఆహుతయి పూర్తిగా సజీవ దహనం అయిపోయారు. ఎందుకంటే పడుకున్నోళ్ళు పడుకున్నట్టుగానే మరణించినటువంటి ఘటన ఇదే ఇంట్లో జరిగింది. సో ప్రధానంగా పోలీసులు భావిస్తున్నటువంటి కారణాలతో పాటు చుట్టుపక్కల వాళ్ళ బంధువులు చెప్తున్నటువంటి కారణాల ప్రకారం కనుక చూసుకుంటే పోలీసులు ఇది అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన ఘటనగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే వాంటెడ్లీ ప్రీ ప్లాన్ గా ఇక్కడ ఇంట్లోకి పెట్రోల్ పోసి వీరిని చంపినట్టుగా కూడా వారు అదే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు శాంతయ్య సింగరేణి ఉద్యోగి, శాంతయ్య తన కుటుంబాన్ని కంప్లీట్ గా వదిలిపెట్టి ఏదైతే మాసు శివయ్య భార్యతోటి వివాహేతర సంబంధం పెట్టుకుని గత 10 సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉంటున్నట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులకు తెలిసింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే విషయం చెప్పారు. దీంతో శాంతయ్యకు సంబంధించినటువంటి బంధువులు, వారి కుటుంబ సభ్యులు ప్రీ ప్లాన్ గా వీరిని చంపే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పెట్రోల్ తీసుకొచ్చి ఈ ఇంట్లో పోసినట్టుగా కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు. రాత్రి దాదాపు 11:00 ప్రాంతంలో ఆటోలో వచ్చి బయటికి డోర్లు పెట్టి లాక్ వేసి ఆ డోర్ల నుంచి, కిటికీల నుంచి వివిధ సందుల ద్వారా లోపలికి పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణకే వచ్చారు. అదే కోణంలో కూడా వారిని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక డబ్బులు, ఉద్యోగానికి సంబంధించినటువంటి సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి శాంతయ్యకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ కూడా దగ్గర పడుతుంది. మరొక 2.5 సంవత్సరాలు అతను రిటైర్మెంట్ అవుతున్న నేపథ్యంలో సింగరేణికి సంబంధించినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్
నాకు నాకే రావాలి డబ్బులు కూడా నాకే రావాలని రాజలక్ష్మితో ఈయనతో గొడవ పడ్డట్టుగా సమాచారం దాంతో పాటు ఏదైతే శాంతికి సంబంధించినటువంటి మొదటి భార్య పిల్లలు కూడా ఉద్యోగం మాకే ఇవ్వాలి డబ్బులు మాకే ఇవ్వాలని కూడా వారు వీరితో గొడవ పడ్డ నేపథ్యం జరిగింది. దీంతో ఈ గొడవల నేపథ్యంలో తమకు కాకుండా వేరే వారికి తమకు కాకుండా తమ కుటుంబానికి కాకుండా మాసు శివయ్య కుటుంబానికి మా తండ్రి డబ్బులు ఇస్తాడు ఉద్యోగం కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆలోచనతోటి ఆ ఉద్యోగం డబ్బులు మాకే కావాలన్నటువంటి ఆలోచనతోటి శాంతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈ ఘాతకానికి పాల్పట్టక కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అదే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వెంకటాపూర్ గ్రామంలో రాత్రి అగ్నికి ఆహుతి చనిపోయినటువంటి ఆరుగురికి పోస్ట్ మార్టం పూర్తయిపోయింది. వాగే దీనిలో ఐదుగురు డెడ్ బాడీలను కూడా వెంకటాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అటు ఖననం చేయడానికి గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తరలించారు. అయితే శాంతయ్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు రాకపోవడంతో ఆ డెడ్ బాడీ ఇక్కడే ఉంది. కుటుంబ సభ్యులకు అప్పగించాలి, కానీ వారి కుటుంబ సభ్యులు వారి బంధువులు ఎవరు డెడ్ బాడీని తీసుకొని పోవడానికి ముందుకు రాలేదు. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇక్కడికి రాలేదు కాబట్టి పోలీసులు ఇక్కడే ఉంచారు. ఈ డెడ్ బాడీని మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలిస్తారు. అక్కడ ఒక రెండు రోజుల పాటు ఉంచి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపిస్తారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ డెడ్ బాడీని అప్పచెప్పే ప్రయత్నం పోలీసులు చేస్తారు. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.